షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన, డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన విచారణ జరపడం లేదని ముక్కెర తిరుపతి రెడ్డి భార్య సుజాత ఆరోపించారు. తన భర్త తిరుపతి రెడ్డి కనిపించకుండా పోయి 5 రోజులు అవుతుందని, ఇంతవరకు జాడ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘట్కేసర్లో ఆటో ఎక్కినట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయినట్లు గుర్తించారని, ఆయనతో పాటు ఉన్న కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఏ విషయం చెప్పడం లేదు అన్నారు. తన భర్త ఆచూకీ లభించకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యకు పాల్పడతానని సుజాత హెచ్చరించారు. ఇంతవరకు దాని గురించి ఆచూకీ లేదు. గట్కేశ్వర్లో కనిపించిన సిసి కూడా చూపించారు. మళ్ళీ అక్కడ నుంచి కృష్ణ అనే పర్సన్ తీసుకెళ్ళినని చెప్పారు. 3 డేస్ నుంచి ఆ పర్సన్ కూడా ఇక్కడనే ఉన్నాడు, కానీ ఇంతవరకు ఏ ఆచూకీ చూపించట్లేదు. మా భర్త కనిపించిందా కనిపించలేదా, కనిపించిందని ఎస్ఓటి పోలీసులో ఉన్నాడని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు? మా భర్త వచ్చి మీ దగ్గరనే ఉన్నాడని మాకు అనుమానం. మా భర్త మీ దగ్గరనే ఉండు. ఏమన్నా మా భర్తకు జరగడం జరిగిందనుకో, నేను మీ దగ్గర మీ పోలీస్ స్టేషన్ ముంగట్నే కిరోసిన్ కోసం చచ్చిపోయే బాధ్యత చచ్చిపోతా నేను చెప్తుంటా. డీజీపీ గారు మీకు దండం పెడతా. నా భర్త నాకు అప్ప చెప్పండి. ఎవరు సహకరించలేరు. ఫస్ట్ రోజు నేను కంప్లైంట్ ఇచ్చిన, సెకండ్ రోజు ఉన్నా కాబట్టి మళ్ళీ ఇంతవరకు కనిపించట్లేదు. క్యాబ్ చేశాను, ఎక్కడున్నా చెక్ చేసి నాకు పట్టించండి. కానీ ఇలాంటి దౌర్జన్యం మాత్రం పనికిరాదని సందర్భంగా నేను కోరుతున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, గత 5 రోజులుగా కనిపించకుండా పోయినటువంటి ముఖ్య తిరుపతి రెడ్డి ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పాలి. అయితే కిడ్నాప్ చేశారనేటువంటి ఆరోపణలతోటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో, అల్వాల్ పోలీస్ స్టేషన్ లో భార్య సుజాత కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు విచారణ చేసినటువంటి సమయంలో తాను ఘట్కేసర్ వద్ద ఒక ఆటోలో ఎక్కి ఒంటరిగానే వెళ్ళినట్లు సీసీ కెమెరాలో గుర్తించడంతో ఇది కిడ్నాప్ కాదు, తానే వ్యక్తిగతంగా వెళ్లిపోయాడని కూడా పోలీసులు భావించారు. మరోవైపు కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి కృష్ణ అని అనుమానం వ్యక్తం చేయడంతో కృష్ణను కూడా అదుపులోకి తీసుకొని విచారించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ముఖ్య తిరుపతి రెడ్డి యొక్క ఆచూకీ లభించకపోవడంతో తన భార్య మాత్రం న్యాయ పోరాటం కొనసాగిస్తుంది. పోలీసులు కూడా సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేస్తా లేరు. అసలు కిడ్నాప్ చేశారని చెప్తున్నప్పటికీ కూడా కిడ్నాప్ కాదంటూ కూడా పోలీసులు బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేసేటువంటి ప్రయత్నంలో ఎమ్మెల్యే అనుచరులే కిడ్నాప్ చేశారనేది ప్రధానంగా సుజాత కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అనేక అనుమానాలకు తావిస్తుంది. కానీ తిరుపతి రెడ్డి అయితే మాత్రం ఒక ఆటోలో వెళ్తున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అయితే పోలీసులు సేకరించడం జరిగింది. ఒకవేళ వ్యక్తిగతంగా తాను వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఒకవేళ పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ ముందే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా మీడియా ముందు సుజాత కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులకు, తర్వాత తిరుపతి రెడ్డికి మధ్య కొంత వివాదం ఉంది. భూముల వ్యవహారంలో కావచ్చు, అక్రమ రిజిస్ట్రేషన్లు కావచ్చు, వాటిపై పోరాటం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా కిడ్నాప్ చేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ పోలీసుల విచారణలో అయితే మాత్రం ఎక్కడ కిడ్నాప్ కాలేదు, కేవలం తానే వ్యక్తిగతంగా వెళ్ళాడు, ఎవరు కూడా లేరనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు ధృవీకరిస్తున్నారు. మరి చూడాలి, ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి ఉందనేది చూడాలి. ఎందుకంటే తిరుపతి రెడ్డి ఇప్పటి వరకు ఫోన్ వాడకపోవడం, ఏటీఎం లో కూడా ఎక్కడ అమౌంట్ డ్రా చేయకపోవడంతో అతని యొక్క ఆచూకీ లభించడం అనేది కొంత కష్టతరంగా మారింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ రోజు సాయంత్రం వరకు ఎలాంటి పురోగతి ఉంటుంది, పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.